నమస్తే పాపం నేపాల్ ఆ దేశ కేపి శర్మ ఓలీ చైనా చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడా అంటే అవుననే అంటున్నారు సగటు నేపాలీలు భారత్తో తమకు ఎలాంటి విరోధం లేదని కానీ చైనా మాటలు విని తమ దేశాన్ని ఎటూ కాకుండా చేశారని వాపోతున్నారు గతంలో తమ దేశ భూభాగాలపై డ్రాగన్ కన్నేస్తే భారత్ పెద్దన్నలా వచ్చి అడ్డుకునేదని అయితే పిఎంకెపి శర్మ ఓలీ మూలంగా ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయిందని తమ దేశం రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చైనా నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందన్న వార్తలపై నేపాలీ విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి దీనికి అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు దిగువ సభలో ఏకంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు నేపాల్ భూభాగంలోని డోరెఖ హమ్లా సింధు పాల్చౌక్ చౌక్ శంఖువాసభ గోర్ఖా రసువా జిల్లాల్లో దాదాపుగా అరవై నాలుగు హెక్టార్లను చైనా ఆక్రమించింది చైనా టిబెట్ రీజియన్ సమీపంలో ఉత్తర గోర్ఖాలోని రూయి గ్రామం సరిహద్దు వద్ద గల పిల్లర్ థర్టీ ఫైవ్ ని ముందుకు జరిపారు తద్వారా రూయిలోని డెబ్బై రెండు కుటుంబాలు దార్బౌలాలోని పద్దెనిమిది ఇండ్లు చైనా భూభాగంలోకి వెళ్లిపోయాయి ఈ విషయాలనే తీర్మానంలో విపక్ష పార్టీల ఎంపీలు పేర్కొన్నారు దీనిపై చర్చ జరిపి వివరణ ఇవ్వాలని కెపి ఓలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా వాస్తవాలేమిటో నేపాల్ ప్రజలకు తెలియాలని విజ్ఞప్తి చేశారు అటు నేపాల్ చైనాతో దాదాపుగా ఒక లక్ష నలభై ఒకటి వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది ఇక గత కొన్ని రోజులుగా చైనాతో మరింత స్నేహంగా మెలుగుతున్న నేపాల్ను సైతం డ్రాగన్ వదిలిపెట్టట్లేదు టిబెట్లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్ భూభాగంలో దాదాపుగా ముప్పై మూడు హెక్టార్లకు పైగా భూమిని చైనా దురాక్రమణకు గురైందని నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం నివేదిక వెల్లడించింది ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్లోని పది ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమించిందని సర్వే పేర్కొంది అయితే ఈ విషయంపై కెపి శర్మ ఓలీ ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపలేదు భారత్పై అంతెత్తున లేచిన నేపాల్ ప్రభుత్వం చైనా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా పిలిలా మారిపోయింది నేపాల్ ప్రభుత్వం మొత్తం కమ్యూనిస్టు చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయిందా గతంలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీల మధ్య విభేదాలు వచ్చినప్పుడు స్వయంగా నేపాల్లోని చైనా రాయబారి రంగంలోకి దిగి రెండు పక్షాలకు సర్ది చెప్పడం చూస్తూ ఉంటే నేపాల్ కమ్యూనిస్టులు ఆ దేశ ప్రజలను నిండా ముంచి చైనా చేతుల్లోని కీలుబొమ్మలుగా మారిపోయారని చెబుతున్నారు సో ఇప్పటికైనా నేపాల్ పార్టీలు అక్కడి ప్రజలు కళ్ళు తెరిస్తే మంచిదని లేదంటే గుంటనక్క చైనా విస్తరణవాదానికి బలైపోయి మరో టిబెట్గా మారడం గ్యారంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు